ఈరోజు మనం విజయవాడలోని ఒక విభిన్నమైన జ్యూస్ స్టాల్కి వెళ్ళబోతున్నాం. ఈ స్టాల్ పేరు వచ్చేసరికి ఈట్ రాజా. జ్యూస్ స్టాల్ పేరు ఈట్ రాజా అని పెట్టడం ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? అయితే దీనికి ఒక మీనింగ్ అయితే ఉంది. దీంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే, మనం ఏదన్నా జ్యూస్ బయట తాగినప్పుడు పేపర్ గ్లాసులోనో లేక ప్లాస్టిక్ గ్లాసులోనో ఇస్తారు. అయితే ఇక్కడ పేపర్ గ్లాసు, ప్లాస్టిక్ గ్లాస్ అన్నీ కూడా బ్యాన్ అన్నమాట. ఇక్కడ మనం ఏ ఫ్రూట్ అయితే జ్యూస్ ఆర్డర్ చేస్తామో ఆ షెల్లోనే, అంటే దాని తొక్కలోనే ఆ జ్యూస్ తీసి ఇస్తారనమాట. సో పుచ్చకాయ మనం జ్యూస్ ఆర్డర్ చేసామనుకోండి, ఆ పుచ్చకాయ షెల్లోనే మనకి జ్యూస్ ఇవ్వటం జరుగుతుంది. అలానే గ్రేప్ మరియు సపోటా అయితే ఇవ్వరండి. ఈ ఐడియా అసలు తట్టింది బెంగళూరులో ఒక వ్యక్తికి అయితే తట్టింది. అతను పెట్టాడనమాట ఈట్ రాజా అని. అక్కడ బెంగళూరుకి సంబంధించిన బ్రాంచ్కే ఇది ఫ్రాంచైజ్ బ్రాంచ్ అనమాట. ఒక జ్యూస్ వచ్చేసరికి 50 రూపాయలు, ఏ జ్యూస్ అయినా 50 రూపాయలు అనమాట. ఈ చిన్న ఫ్రూట్స్ ఏదన్నా ఉన్నాయనుకోండి, జ్యూస్ మనం ఒకసారి తీసుకుంటే దాని నిండా ఇచ్చి మళ్ళీ మనం తాగితే రీఫిల్ చేసి ఇస్తారనమాట. సో అయితే మనం పెట్టే డబ్బులకి 100% సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇందులో ఎటువంటి పాలు కానీ పంచదార కానీ ఏది వాడరు, న్యాచురల్ జ్యూస్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ యాపిల్ జ్యూస్ కానీ జాంకాయ జ్యూస్ కానీ ఇట్లా కొన్ని రకాల జ్యూసులు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా మనం జ్యూస్ తాగిన తర్వాత ఆ జ్యూస్కి సంబంధించిన షెల్ ఏదైతే ఉందో మనం తినేయచ్చు. కొన్ని రకాల షెల్స్ ఉంటాయి, పుచ్చకాయ కానీ అట్లా కొన్ని రకాలే ఉంటాయి చూడండి. మనం తినలేనివి ఏదైతే ఉంటాయో అవి ఆవులకు ఆహారంగా వేస్తారంట. అయితే ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కదా. ఒకసారి ఇక్కడ ఫీడ్బ్యాక్ని ప్లస్ ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ని మనం తీసుకుందాం. ఏదన్నా జ్యూస్ కానీ తీసుకుంటే కనుక ఇక్కడ 50 రూపాయలు అనమాట. దీని అడ్రస్ వచ్చేసరికి మొగల్రాజ్పురంలో చెర్రీస్ బేకరీ ఆపోజిట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, దాని ద్వారా కూడా మీరు వెళ్ళచ్చు. జ్యూస్ తాగారు కదా సార్, ఎట్లా ఉంది? ఇట్స్ ఫైన్, ఇట్స్ ఓకే. అంటే ఒక థాట్ ప్రాసెస్ని అప్రిషియేట్ చేయాలి అంతే. ఇట్స్ ఫైన్, ఇట్స్ గుడ్. అంటే న్యాచురల్గా ఉంది, ఒక థాట్ ప్రాసెస్ను ఎంకరేజ్ చేయాలి అంతే. ఎవరో ఒకరు, సమ్వన్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్, రైట్? ఎవరో ఒకరు ముందుకు రావాలి దాన్ని ఇనిషియేట్ చేయడానికి. సమ్వన్ హ్యాస్ కమ్ విత్ దట్ కాన్సెప్ట్, లెట్ అస్ ఎంకరేజ్. అంటే నథింగ్ ఈజ్ గోయింగ్ టు లూజ్ నా. ఇప్పుడు మనం వచ్చి జ్యూస్ బయట జ్యూస్ తాగుతాం, డబ్బులు ఇస్తాం. ఇక్కడ జ్యూస్ తాగుతాం, డబ్బులు ఇస్తాం. కాదంటే ఇక్కడ వేస్టేజ్ అంటూ ఏమి లేకుండా ఒక కాన్సెప్ట్ తోటి వచ్చారు, లెట్ అస్ ఎంకరేజ్, విచ్ ఈజ్ ఫ్యాక్ట్ యాజ్ వెల్. ఫ్యాక్ట్ను ఒప్పుకొని ఎంకరేజ్ చేయడంలో తప్పేం లేదు కదా. ఇట్స్ అ ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్. ఇఫ్ ఎంకరేజ్ చేసామనుకో, దీన్ని చూసి ఇంకొంతమంది ముందుకు రావచ్చేమో. దట్ వుడ్ బి అట్టని ఏం కాదు. జనరల్లీ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ ఎవ్రీ వన్ హ్యాండ్ షుడ్ బి దేర్. ఒక జ్యూస్ షాపు అతనే ఉంటుందని కాదు. మనం వీ హ్యావ్ టు ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ దట్ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. రఘురామ్ రెడ్డి అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సార్ ఈ థాట్ ఎట్లా వచ్చింది సార్? మన మీకు సొంతంగా వచ్చిన థాటా, లేకపోతే మీరు దీన్ని ఎక్కడి నుండన్నా అడాప్ట్ చేశారా? ఇది ఈట్ రాజా బెంగళూరు వాళ్ళ ఫ్రాంచైజీ. ఇది ఈ ఆంధ్రాలో ఫస్ట్ ఫ్రాంచైజీ, ఇది ఇండియాలో సెకండ్ అవుతుంది. మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి బెంగళూరు. ఆయన ద్వారా మేము ఇక్కడ ఫ్రాంచైజీ ఓపెన్ చేసాం. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా సార్,
ఈ ఫ్రూట్స్ లో మనం ఏది తీసుకున్నా సరే దాని షెల్ లోనే ఇస్తారు మీరు జ్యూస్? అవును సార్, 90% దాని షెల్ లోనే తయారు చేసి ఇస్తాం. ఎక్సెప్ట్ కొన్ని కివీ, గ్రేప్స్ గ్రేప్స్ అలాంటివి కాకుండా మిగతావన్నీ కూడా దాని షెల్ లోనే తయారు చేసి ఇస్తాం. ఫ్రూట్స్ వస్తే వాటిలోనే తయారు చేస్తాం. సో దాని కాన్సెప్ట్ మెయిన్ బేసిస్ వచ్చి ఈ ఫ్రూట్ షెల్ని ప్లాస్టిక్ వాడడం. మామూలుగా బయట షాప్లో జ్యూస్ అంటే మీకు ప్లాస్టిక్ గ్లాసులు అలా ఇస్తారు, ఇక్కడ మేము దానినే పండునే షెల్గా తయారు చేయడం వల్ల ప్లాస్టిక్ వాడటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాస్ ఇవ్వము. మీరు కన్జ్యూమ్ చేయగలిగిన ఫ్రూట్ అయితే మీరు కన్జ్యూమ్ చేసేయచ్చు. ఎగ్జాంపుల్ గోవా, యాపిల్ అలాంటివి మీరే కన్జ్యూమ్ చేసేయచ్చు. సో అట్ ది ఎండ్ మీ చేతుల్లో ఏముండదు, వేస్టేజ్ ఏముండదు. మీరు కన్జ్యూమ్ చేయలేనటువంటిది పుచ్చకాయ లేకపోతే ఇలాంటి సన్ మిలన్, ఇవి మీరు ఫ్రూట్ బిన్లో వేసిన తర్వాత మేము డైలీ మార్నింగ్ ఆవుకు ఫీడ్ చేసేస్తాం. సో అది కూడా అలా కన్జ్యూమ్ అయిపోయి నథింగ్ ఈజ్ వేస్టెడ్. సో జీరో వేస్టేజ్ ఈజ్ జనరేటెడ్. ఆ మా మెయిన్ కాన్సెప్టే జీరో వేస్ట్ కాన్సెప్ట్. ఏ జ్యూస్ అయినా కూడా 50 రూపీసే సార్. ఏదైనా 50 రూపీసే. పుచ్చకాయ అయితే చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా 50 రూపీసే సార్? హాఫ్ ఇస్తాం, ఫుల్ పుచ్చకాయ ఇవ్వము, హాఫ్ ఇస్తాం. 50 రూపీస్. మన దాంట్లో ఉన్న జ్యూస్లో ది బెస్ట్ ఏది సార్? మామూలుగా ఈట్ రాజా హాట్ ఫేవరెట్ వచ్చి చిల్లీ గోవా. చిల్లీ గోవా, చిల్లీ గోవా. కానీ ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ మస్క్ స్ట్రాబెరీ కానీ మస్క్ కివీ కానీ బాగా సేల్ అవుతున్నాయి. చిల్లీ గోవా అంటే గోవా విత్ చిల్లీ, కొద్దిగా స్పైసీగా ఉంటుంది. చిల్లీ గోవా చాలా టేస్టీగా ఉంటుంది. రియల్ ఫ్రూట్ జ్యూస్, నథింగ్. మీకు మిల్క్ ప్రోడక్ట్ కానీ డైరీ ప్రోడక్ట్ కానీ ఏది కూడా యూజ్ చేయం, ఏ జ్యూస్లో కూడా యూజ్ చేయం. సో ప్యూర్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. షుగర్ కూడా వేయం, ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. మీరు కావాలి అంటే వేస్తాం, ఐస్ కూడా వేయం. మీరు కావాలంటేనే మేము ఐస్ కానీ షుగర్ కానీ యాడ్ చేసి ఇస్తాం. మన దగ్గరికి రావాలంటే ఎట్లా సార్? అడ్రస్ ఏంటి? ఇది మొఘల్ రాజ్పురం, ఆపోజిట్ చెర్రీస్ బేకరీ. ఆపోజిట్ చెర్రీస్ బేకరీ, ఎస్. బార్కాస్ ఆర్ చెర్రీస్? బార్కాస్ ఆర్ చెర్రీస్, యా. మొఘల్ రాజ్పురం, మొఘల్ రాజ్పురం. ఓకే సార్. టైమింగ్స్ ఏమేమి ఉంటాయి సార్? మార్నింగ్ 10 నుంచి నైట్ 10 దాకా. 10 to 10. మేడం ఎట్లా ఉంది మేడం టేస్ట్? బాగుంది, డిఫరెంట్గా ఉంది. కాన్సెప్ట్ లేదు, వేరే వాళ్ళు చెప్తే చూసి వచ్చాను. పార్సిల్ అయితే లేదు, ఎందుకంటే మీరు ఈ ఫీల్ ఎక్స్పీరియన్స్ కాదు మీకు పార్సిల్ ఇస్తే. దానికోసం పార్సిల్ అనేది ఉండదు మా దగ్గర. డ్రై ఫ్రూట్స్ అంటే ఎలా ఉంది సార్? బాగుందండి, డిఫరెంట్గా ఉంది, ఇన్నోవేటివ్గా ఉంది. అంటే మళ్ళీ రావచ్చు జనాలు ఎవరైనా కానీ. బాగున్నాయి సార్. రాఘవేంద్ర, థ్యాంక్ యూ సార్.